కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో డాక్టర్ శీలం నరసింహారెడ్డి అయ్యప్ప స్వాములను కించపరిచే విధంగా అయ్యప్ప స్వాములను అవమానపరిచారని, నరసింహారెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు సాయంత్రం 4 గంటలకు 4 రోడ్ల సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని పోలీసులను కోరుతామన్నారు. అంటే అయ్యప్ప స్వామి దీక్షిత చేయడం తప్ప స్వామి. అయ్యప్ప స్వామి ఎక్కడ ఎక్కడ ఆయన కేరళ ఆయన 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 జననం ఏమిటి, జనం ఎట్లా పుట్టాడు ఆయన, మీకేం తెలియదు. ఊరికి వేసుకోవడం అంటే వేసుకోవడం వేసుకోవడం కాదు, దాన్ని తెలియాలి. మనం ఒక మాల వేసుకుంటున్నామంటే దాన్ని పవిత్ర తెలియాలి. ఆ దేవుడే స్వామి ఆ మాల వేసుకుంటే మాకు తెలుసు, జనం గురించి తెలుసో తెలియకుండా వేసుకోవద్దు. కొంచెం స్వామి ఎప్పుడు తెలియకుండా వేసుకోవద్దు స్వామి, ఎప్పుడు తెలిసి వేసుకోవాలి. తెలియదు తెలుసో తెలియదు, మీకు తెలియకుండా మీరు డెసిషన్ తీసుకోవడం ఎట్లా మంది అవుతామని నాకు తెలుసేమో, నాకు తెలుసు. అది నథింగ్ ఇస్ దేర్, ఎవరు పోకూడదు, మాల వేసుకోకూడదు, ఎవరు మాల వేసుకోకూడదు. మరి ఎందుకు వేసుకున్నారు మీరు, మీరు ఎందుకు వేసుకోలేదు? మరి ఇప్పుడు చెప్తారు కదా సార్ మాల వేసుకున్నారు అని చెప్పారు. మాల వేసుకోకుండా దర్శనం చేసుకున్నారు, ఎందుకు పోయినారు మీరు దర్శనానికి? మీరు చూద్దాం ఏమిటో, ఎందుకు ఎందుకు ప్రజలు పోతున్నారు చూడాలి కదా. ఒక స్థల మహత్వమే చూడాలి. ఏం తెలుసుకున్నారు? నేను నరసింహ స్వామి భక్తుంది, నరసింహస్వామి భక్తుంది, నేను నరసింహస్వామి భక్తుంది. నేను నరసింహస్వామి మంది ఏం లేదు, ఎంతమంది చూపించాలి మాల వేసుకున్న తర్వాత? పిలుచుకురామంటారా? ఆ రోజు ఏం చేస్తారు పిలుచుకొస్తే? మీరు చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి, వివరణ ఏమిస్తారు? మీరు వివరణ ఏమిస్తారు స్వామి? ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని మీరు దూషించడానికి ఏ విధంగా చేసుకునే వాళ్ళలో దాదాపు 100లో 90 మంది కోర్టులో ఏమని చూపించారు? ఏమని ఏ పరిస్థితిలో ఒక నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మేము ఒక మానవుని పంపించారు. అంటే ఒక ప్రతి సంవత్సరం ఒకరిని పంపిస్తున్నారా? గవర్నమెంట్ పంపిస్తుందా? గవర్నమెంట్ అంతే అయ్యప్ప స్వామి అందరూ అన్నారు. వచ్చిన పేషెంట్లోనే విధంగా మాట్లాడతారు స్వామి. వ్యక్తిగతాలు మీకు అనవసరం కదా? మీరు ఒక హిందువే కదా, హిందూ శాస్త్రంలో ఉన్న స్వామిని ఈ విధంగా మాట్లాడతారా మీరు? డ్రింక్ అంటే నరసింహ స్వామి మీరు మాల తర్వాత వచ్చి ఇరు కూర్చోండి, మాల వేసుకునే వాళ్ళంతా మీరు మాట్లాడతారు, మీరు ఇస్తారు. అది వాళ్ళ వ్యక్తిగతం స్వామి.